హాయ్ ఫ్రెండ్స్, మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో వాట్సాప్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే. మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కాంటాక్ట్లో ఉండడానికి అయితే వాట్సాప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఎవరితోన్నా మీరు గొడవ పడ్డప్పుడు, లేకపోతే ఎవరన్నా మీ మీద కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్లో అయితే బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయం, వన్స్ మనల్ని ఎవరైతే బ్లాక్ చేస్తారో, బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళకి మనం మెసేజెస్ చేయలేము, అదేవిధంగా కాల్ చేయలేము, వాళ్ళ డీపీ చూడలేము, అలాగే స్టేటస్ కూడా చెక్ చేయలేము అన్నమాట. సో ఎవరైనా సరే ఈ విధంగా ఫీల్ అవుతున్నట్లయితే, వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకున్నట్లయితే కనుక వాళ్ళ హెల్ప్ లేకుండానే, వాళ్ళ పర్మిషన్ లేకుండానే మనకు మనంతట మనమే మన వాట్సాప్ నెంబర్ని అన్బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకైతే నేను చూపించబోతున్నాను. వీడియో చివరిదాకా అయితే చూడండి, మీకు డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. హే ఫోక్స్, నా పేరు బాలు, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ బాలు సానా. బ్లాక్ చేసిన కాంటాక్ట్ నుండి ఈజీగా అన్బ్లాక్ అవడానికి నేను ఈరోజు 3 ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ ఫస్ట్ ట్రిక్ యూజ్ చేసి అన్బ్లాక్ చేసుకోవడం ఎలాగంటే, దానికోసం ముందుగా మనం మన చాట్ బ్యాకప్ను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సమయాల్లో చాట్ బ్యాకప్ అయితే లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం మీరు చాట్ను అయితే మీరు మొత్తం బ్యాకప్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ చాట్ బ్యాకప్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాకప్ అయితే మొత్తం తీసుకుంటున్నాను. ఈ విధంగా చాట్ బ్యాకప్ అన్న తీసుకున్న తర్వాత మీరు అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ నెంబర్ని అయితే డెలీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వాట్సాప్ నుంచి. అది ఎలాగంటే, మీరు మళ్ళీ అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ డెలీట్ మై అకౌంట్ అని చెప్పి అయితే ఉంటుంది కదా, ఏ నెంబర్ని అయితే వాళ్ళు బ్లాక్ చేశారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద డెలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. వన్స్ మీరు డెలీట్ మై అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ అకౌంట్ అయితే కంప్లీట్గా డెలీట్ అయితే అయిపోతుంది, డియాక్టివేట్ అయిపోతుంది. డియాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే, మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి నార్మల్గా మళ్ళీ కొత్త వాట్సాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాట్సాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సేమ్ అదే నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. మీరు ఆల్రెడీ చాట్ బ్యాకప్ తీసుకున్నారు కాబట్టి మీకు బ్యాకప్ రీస్టోర్ గురించి అయితే ఒక పాపప్ అయితే వస్తుంది. పాపప్ మీరు యాక్సెప్ట్ చేయండి. డెఫినెట్గా మీ వాట్సాప్ చాట్ బ్యాకప్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది మీకైతే రీస్టోర్ అవుతుంది. రీస్టోర్ అయిన తర్వాత మీరు ముందుగా ఎవరినైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ని అయితే ఫస్ట్ మీ ఫోన్ నుంచి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ని మళ్ళీ మీరు అయితే మెసేజ్ పంపించండి. ఈజీగా వాళ్ళకైతే మెసేజ్ అయితే వెళ్తుంది. ఇక్కడ మనం చేసింది ఏంటంటే, ఓవరాల్గా మనకున్న కరెంట్ వాట్సాప్ నెంబర్ని అయితే కంప్లీట్గా డియాక్టివేట్ చేశాము. డియాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొత్త వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని అదే నెంబర్తో లాగిన్ అయ్యాము. ఇది ఫ్రెష్ అకౌంట్ కాబట్టి మీ నెంబర్ అయితే ఇప్పుడు బ్లాక్ ఉండదు. మీరు ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజెస్ అయితే చేయొచ్చు, అదేవిధంగా ఎనీ ఇమేజెస్ పంపించచ్చు, వీడియో ఫైల్స్ పంపించవచ్చు, లేకపోతే ఎనీ ఆడియో రికార్డింగ్స్ ఏమైనా ఉంటాయి ఇంకా అవి కూడా పంపించలేదు, మీ తప్పేం లేదని చెప్పి మీరు అయితే ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎనీ మల్టీమీడియా ఫైల్ని అయితే మళ్ళీ మీరు వాట్సాప్లో పంపించవచ్చు అనమాట. సెకండ్ ట్రిక్ విషయానికి వచ్చినట్లయితే, ఇది కూడా సేమ్ అలాంటి ప్రాసెసే. కాకపోతే ఇక్కడ మనం వాట్సాప్ని అయితే డెలీట్ చేయము, మన నెంబర్ని అయితే మాత్రమే చేంజ్ చేస్తాం ఇక్కడ. దీనికోసం ఫస్ట్ మీరు సేమ్ ఇందాక చెప్పినట్లు అకౌంట్ సెక్షన్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అకౌంట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ డెలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, చేంజ్ నెంబర్ అని చెప్పి. సో ఇక్కడ చేంజ్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మీ ఓల్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ న్యూ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. దీనికోసం మనకు ఇంకో నెంబర్ కావాల్సి ఉంటుంది అనమాట. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఓల్డ్ నెంబర్ నుంచి న్యూ నెంబర్కి అయితే మైగ్రేట్ అయిపోతారు. సో మైగ్రేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ కాంటాక్ట్ అనేది అన్బ్లాక్ అయి ఉంటుంది అనమాట, ఎందుకంటే మీరు మళ్ళీ న్యూ నెంబర్ అప్డేట్ చేశారు కాబట్టి. సో దీని తర్వాత కూడా మీరు మళ్ళీ మెసేజెస్ అయితే నార్మల్గా పంపించవచ్చు. సో ఇది సెకండ్ ట్రిక్ అనమాట. ఇక థర్డ్ ట్రిక్ ఏంటంటే, కనుక ఎవరైనా మీ కామన్ ఫ్రెండ్ ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయమని చెప్పండి. మీ నెంబరు ప్లస్ అవతల వాళ్ళ నెంబర్ అండ్ ఎవరైతే మీ కాంటాక్ట్ని బ్లాక్ చేశారో వాళ్ళ నెంబర్ని కలిసి ముగ్గురిని కలిపి ఒక గ్రూప్ అయితే ఏర్పాటు చేయమని చెప్పండి. గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి చెప్పండి మధ్యలో తనను లెఫ్ట్ అయిపోమని. అలా లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ గ్రూప్లో మీ ఇద్దరే ఉంటారు కాబట్టి మళ్ళీ మీరు నార్మల్గా అయితే చాట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు టెక్నిక్స్ యూజ్ చేసి మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో ఈజీగా వాళ్ళ నుంచి అన్బ్లాక్ అయిపోయి మీరు మళ్ళీ వాళ్ళతో చాట్ చేయొచ్చు. అలాగే మీరు వాళ్ళకి ఎనీ ఫైల్స్ పంపించవచ్చు, మళ్ళీ మీరు నార్మల్గా అయితే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారా మాట్లాడరా అని చెప్పి మీ రిలేషన్ బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి కాల్ చేసి ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ అలా వర్కౌట్ కాలేదంటే నార్మల్ మెసేజ్ అయితే పంపించండి. ఈవెన్ మెసేజెస్ కూడా రెస్పాండ్ కావట్లేదు, కాల్స్లో కూడా మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ డెఫినెట్గా వాళ్ళతో నేనైతే మాట్లాడాలి, నేను ఎటువంటి తప్పు చేయలేదని అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అన్నట్లయితేనే మీరు ఈ ప్రాసెస్ని అయితే చేయండి. ఎందుకంటే ఇందులో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఒక్కోసారి చాట్ బ్యాకప్ సరిగ్గా మీరు తీసుకోకపోయినా, లేకపోతే రీస్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ చాట్ బ్యాకప్ని అయితే లాస్ట్ అయ్యే ప్రమాదం
అయితే ఉంది కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే ఈ వీడియో అయితే బాధ్యత కాదు సో మీరు చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ని జాగ్రత్తగా నేను చెప్పినట్లయితే ఫాలో అవండి డెఫినెట్ గా ఈ ట్రిక్స్ అయితే మీకు వర్క్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బై బై